ఇక ఆక్సిజన్ అందక ఒక్కరూ చనిపోలేదన్న కేంద్ర మంత్రిపై 420 కేసు పెట్టాలన్నారు సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి రియా హాస్పిటల్లోనే ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారని ఆయన తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసం పెగాసస్ ను కేంద్రం వాడుకుంటుందని ఆరోపించారు ఆయన. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధును స్వాగతిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ను చూసి ఏపీ ముఖ్యమంత్రి నేర్చుకోవాలని నారాయణ సూచించారు. ఢిల్లీలో ఆగస్టు 2-3న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ కేవలం 11 మంది చనిపోయారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు 23 మంది చనిపోయారని చెప్పేసి సిపిఐ తరఫున నేను విడుదల చేసే స్టేట్మెంట్ అన్నిట్లో వచ్చింది. దానిలో ఈ పేర్లన్నీ ఉన్నాయి. మీరు ఇచ్చిన 11 మంది కాదు, 23 మంది చనిపోయారు ఆక్సిజన్ లేనందువలన. ఆక్సిజన్ ఆగిపోయాక మళ్ళీ ఆక్సిజన్ వచ్చిన తర్వాత 45 మినిట్స్ గ్యాప్లో చనిపోయినటువంటి 23 మంది చెప్పేసి చెప్పాం. కానీ గవర్నమెంట్ చెప్పింది తప్పు, కలెక్టర్ చెప్పింది తప్పు, సిపిఐ చెప్పింది కరెక్ట్ అని తేలిపోయింది. చివరి సచ్చినట్టుగా వాళ్ళు 11 మంది కాదని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఎక్స్కేస్ ప్రకటించారు. ఇప్పుడు 23 మందికి ఎక్స్కేస్ ఇచ్చారు ఈ లిస్ట్ ప్రకారం. ఇది అఫిషియల్ లిస్ట్. ఇది మరి 11 మంది కాకుండా 23 మందికి ఎందుకు ఇచ్చారు ఎక్స్కేస్? 10 లక్షలు అంటే చెప్పింది వాస్తవం కాబట్టి. ఒక తిరుపతిలోనే ఆక్సిజన్ కొరత వల్ల 23 మంది ఒక 45 నిమిషాలు చనిపోతే దేశం మొత్తం మీద దాదాపు 4 లక్షల మంది చనిపోయారని గవర్నమెంట్ చెప్తా ఉంది. 41 లక్షల మంది చనిపోయారని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. అందులో సవాళ్ళని కూడా లెక్క తీయడం లేదు. దీన్ని బట్టి ఈ పార్లమెంట్ తప్పుదారిని పట్టించే పద్ధతుల్లో జరిగినటువంటి